नेक्स्ट प्रॉब्लम फाइंड एल इनवर्स ऑफ 5p प्लस 7 डिवाइड बाय p स्क्वायर माइनस p माइनस 6 అయితే ఉంది ఓకే ఈ విధంగా ఉంది ఓకే ఇక్కడ కింద చూడండి కింద మనకు క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంది ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంది కాబట్టి ముందుగా చూడండి ఓకే సో ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఫార్మ్ ఉంది కదా ముందుగా ఆ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఓకే ఇక్కడ ఈ విధంగా ఉంది ఏ విధంగా చేస్తాం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి అయితే ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్గా అయిపోతుంది అర్థమైంది ఈ విధంగా చూసుకోవాల్సి ఉంది చూడండి ఆన్సర్ గివెన్ ఇచ్చింది రావడం జరిగింది ఇప్పుడు కింద ఏదైతే ఉందో ఇది చూడండి పీ స్క్వేర్ మైనస్ పీ మైనస్ సిక్స్ అయితే ఉంది ఇప్పుడు క్వాడ్ర ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంది కాబట్టి ఫ్యాక్టరైజేషన్ యూస్ చేయండి సో మైనస్ సిక్స్ ఇంటూ పీ స్క్వేర్ అంటే మైనస్ సిక్స్ పీ స్క్వేర్ ఈ విధంగా వేసుకుంటాం సో ఇక్కడ ఏం చేస్తే వస్తుంది ఇక్కడ పీపీ పీ ఇంటూ పీ అంటే పీ స్క్వేర్ సిక్స్ రావాలి ఓకే మళ్ళీ ఇచ్చి ఇక్కడ చూడండి త్రీ టూస్ ఆ తీసుకోండి త్రీ టూస్ ఆర్ సిక్స్ పీ ఇంటూ పీ అంటే పీ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ చేద్దాం మైనస్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లస్ బీ పెట్టుకుందాం మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఓకే మరి ఇవి రెండు యాడ్ చేయాలి మైనస్ త్రీ పీ ప్లస్ టూ పీ అంటే మైనస్ పీ వచ్చిందా ఈ విధంగా చూసుకోండి ఓకే అంటే మైనస్ పీ బదులుగా ఇవి రెండు రీప్లేస్ చేయొచ్చు పెట్టేసా కదా ఇక్కడ మనకు పీ కామన్ తీస్తే పీ మైనస్ త్రీ ప్లస్ టూ కామన్ తీస్తే పీ మైనస్ త్రీ పీ మైనస్ త్రీ టోటల్ కామన్ తీస్తే పీ ప్లస్ టూ ఇది సో అంటే ఏంటి దీని బదులుగా ఇదైతే రాయొచ్చు సింపుల్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే అప్లై చేసేవాళ్ళమాట మీరు అడగచ్చు సో ఇక్కడ మనము ఏఎక్స్ ప్లస్ బి యూజ్ చేద్దాం అంటే ఏపీ ప్లస్ బి అనేది యూజ్ చేద్దాము ఇక్కడ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఉంది కదా అనేసి సో ఈ విధంగా ముందుగా చూడండి ఈ విధంగా ఫ్యాక్టర్స్ వచ్చినట్టయితే ఈజీగా అయిపోతుంది మీకు అర్థమైంది ఈజీగా సాల్వ్ చేయొచ్చు మరి అర్థమైంది అది ఇది ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ విధంగా దీని బదులుగా ఇదైతే రాయొచ్చు ఫ్యాక్టర్స్ కాబట్టి ఈ విధంగా రాయడం మళ్ళీ దీన్ని సాల్వ్ చేసుకోండి దీని దానికి ఇంటూ సాల్వ్ చేసినట్టయితే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది మీకు ఇటు తిరిగి కదా అది సో కాబట్టి ఈ విధంగా మనము యూజ్ చేసుకుంటాం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అనేది ఇది ట్రై చేయండి రాలేదంటే ప్రొసీడ్ అయిపోవచ్చు మనకు ఏపీ ప్లస్ బీకి అయితే అది అర్థమైంది ఇది సో ఇక్కడ చూడండి ఇంకా దీని బదులుగా ఇక్కడ ఏ డివైడ్ బై పీ మైనస్ త్రీ ప్లస్ బీ డివైడ్ బై పీ ప్లస్ టూ రాయొచ్చు ఇక్కడ ఇది సేమ్ ఏంటి విధంగా అయిపోతుంది ఇది ఇది క్యాన్సిల్ సో ఫైవ్ పీ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ పీ ప్లస్ టూ ప్లస్ బీ ఇంటూ పీ మైనస్ త్రీ పీ మైనస్ ఈ విధంగా సింపుల్ వచ్చేసింది చూడండి ఇప్పుడు మాకు ఏబీ వాల్యూస్ కావాలి కాబట్టి పీ ప్లస్లో మైనస్ టూ పెట్టండి ఇది జీరో అయిపోతుంది ఇది వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ పీ ప్లస్లో మైనస్ త్రీ పెట్టండి మైనస్ త్రీనా ఇక్కడ మైనస్ త్రీ ఉంది కాబట్టి ప్లస్ త్రీ పెట్టండి క్యాన్సిల్ అయిపోయి ఇది జీరో అయిపోతే ఇది దేని వాల్యూ బయట పడిపోతుంది అంతే చూడండి ఇక్కడ కూడా పీ ఉంది జాగ్రత్త సో పీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ పుట్ ఇంకా ఫైవ్ ఇంటూ మైనస్ టూ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఇది జీరో అయిపోతుంది ప్లస్ బీ ఇంటూ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ త్రీ అంటే మైనస్ ఫైవ్ బి ఇంకా టోటల్గా ఇక్కడ ఫైవ్ డిజర్ టెన్ మైనస్ టెన్ ప్లస్ సెవెన్ మైనస్ టెన్ ప్లస్ సెవెన్ అంటే మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బి మైనస్ మైనస్ క్యాన్సిల్ ఫైన్ కూడా ఈ సైడ్ దెబ్బండి సో బీ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ అంతే బీ వాల్యూ వచ్చేసింది సింపుల్గా ఇప్పుడు మనకు పుట్టు పీ ఈజ్ ఈక్వల్ టు త్రీ పెట్టినట్టయితే దీని వాల్యూ బయటపడిపోతుంది సో ఫైవ్ ఇంటూ త్రీ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ త్రీ ప్లస్ టూ త్రీ ప్లస్ టూ అంటే ఫైవ్ ఏ ఇక్కడ ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ అంటే ట్వంటీ టూ ట్వంటీ ఈజ్ ఈక్వల్ ఫైవ్ ఏ ఫైవ్ ఈ సైడ్ దొబ్బండి సో ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై ఫైవ్ అంతే ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి దీని బదులుగా రాయొచ్చు నీట్గా అంతా రాసుకోండి ఈ విధంగా అయిపోతుంది అంతా సో ఎల్ యూనివర్స్ అని దీని దాన్ని అప్లై చేద్దాం కాన్స్టెంట్ లేకుండా బయట పెట్టేసేయండి సో ట్వంటీ టూ బై ఫైవ్ ఇంటూ ఎల్ యూనివర్స్ ఆఫ్ వన్ డివైడ్ బై పీ మైనస్ త్రీ ప్లస్ త్రీ బై ఫైవ్ ఇంటూ ఎల్ యూనివర్స్ ఆఫ్ వన్ బై పీ ప్లస్ టూ ఇక్కడ చేయండి ఈ పవర్ త్రీటీ అవుతుంది ప్లస్ ఇక్కడ ఈ పవర్ మైనస్ టూ టీ అంతే ఫైవ్ వన్ బై ఫైవ్ అనే టోటల్గా కామన్ చేయొచ్చు సో వన్ బై ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ ఈ పవర్ త్రీ టీ ప్లస్ త్రీ ఇంటూ ఈ పవర్ మైనస్ టూ టీ అంతే ఈజీ